బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లి జిల్లా సబ్బవరం పిహెచ్సిని ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే అన్నపరెడ్డి ఆదిప్రాజు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిప్రాజు పిహెచ్సిని సందర్శించి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గతంలో నాడు నేడు పథకం కింద సుమారు 1 కోటి రూపాయలతో పిహెచ్సిని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, అయితే కాంట్రాక్టర్ కొన్ని సమస్యల వల్ల ఆ పనులు పూర్తి చేయలేకపోయారన్నారు. దీంతో మరో 5% నిధులు హెచ్చించి ఆధునీకరణ వసతులకు అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం జరిగిందన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక వసతులతో కూడిన మరిన్ని బ్లాక్లు నిర్మించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రీబాబు, కొటానరాము, బొక్కవ రామనాయుడు, పాలశెట్టి సురేష్, సబ్బవరపు ముత్యాల నాయుడు, మండల లక్ష్మణ, వనం అచ్చెన్నాయుడు, టి శేఖర్, డి పద్మావతి, బంతికోళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు. సంస్థాపన చేసినప్పటికీ కూడా ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఆయనకున్నటువంటి కొన్ని కారణాల వల్ల ఆ పనిని మధ్యలో వదిలి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇవాళ మరొక 5% ఎక్సెస్ అమౌంట్తో దాన్ని కూడా రీటెండర్ పిలిచి మళ్ళీ త్వరితగతిన ఈ పనులన్నీ కూడా ప్రారంభించాలి. పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ అందరం కూడా ఇక్కడికి రావడం, ఈ పనులు పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 20 లక్షల వరకు కూడా మరి పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా కలిపి అడిషనల్గా కూడా ఇచ్చి దీన్ని మరింతగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన నిర్ణయం అందరం కూడా తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అంతకన్నా సరే ఇవాళ మనకి ప్రతి మండలంలోని కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి పెద్దపీట వేస్తూ అదనపు బ్లాక్స్, పబ్లిక్ హెల్త్ బ్లాక్స్ అడిషనల్గా ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు, లేదంటే కరోనా లాంటివి వచ్చినప్పుడు ఒక ఐసోలేషన్ సెంటర్స్ లాగా ఒక పాండమిక్ బ్లాక్స్ మనకి ఉపయోగపడేటువంటి హెల్త్ యూనిట్స్ని సుమారుగా 50 లక్షల రూపాయలతో మరి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్థల పరిశీలన కూడా ఈరోజు చేశాము. మరి ఏదైతే మనకి 2 ఆగస్టు బుధవారం నాడు మరి దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం కూడా మరి చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడింటికి కూడా మరి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక పక్క వైద్యానికి సంబంధించి వాళ్ళ ఆరోగ్యశ్రీని, ఆరోగ్యశ్రీలో ఎక్కువ వ్యాధుల్ని కలిపి ప్రజలకు అందుబాటులో తెచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, వాళ్ళ వైజాగ్ మన అర్బన్లో చూసుకుంటే యూపీహెచ్సీలు కానివ్వండి, అన్ని రకాలుగా కూడా నాడు నేడు ద్వారా హాస్పిటల్ సెంటర్ని అన్నింటినీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తున్నాం. ఇందులో భాగంగానే మరి ఈరోజు చూసినారు ఇంకా మిగిలినటువంటి 75 లక్షలు మరియు ఎక్సెస్ అమౌంట్తో పాటు అధిక ఈ బిల్డింగ్ని, పాత బిల్డింగ్ డెవలప్ చేయడంతో పాటు మరొక 50 లక్షల రూపాయలతో కొత్త యూనిట్ని కూడా మరి బుధవారం రాత్రి శంకుస్థాపన చేసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది.